नमस्ते अभी चूंत सीके क्रिएशन नैन चुंडूरी किरण शर्म असल नेगेटिव एनर्जी अंटे अभी एन रका अने विषयानी अंदर की अर्थम्ये विधा चला सिंपल क्लियर क्लारिटी चपे प्रयत्न चयन कोसमें नेजु वीडियो चेयर जरूर मुंदुगा मेरु मोट्टमोदटिसारिगा ना यॉक यूट्यूब चानल नी चूस्तुन्नट्लयिते गनक वेंटने सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्नटुवंटि बेल सिंबल नी प्रेस चेयंडि तद्वारा नेनु चेसे प्रति वीडियो मोट्टमोदटिगा वेंटने मीकु नोटिफिकेशन रूपंलो रावडं जरुगुतुंदि ना यॉक वीडियोल्नि फालो अय्यि इलांटि मरिन्नि विषयाल्नि मीरु तेलुसुकुने अवकाशं उंटुंदि इंका विषयानिकि वस्ते असलु नेगटिव एनर्जी अंटे एमिटि सिंपल एवेवो साइंटिफिक नामालु चेप्पी मिम्मल्नि इब्बंदि पेट्टे कन्ना चाला क्लियर मीकु अर्थमय्ये विधंगा चेप्तानु चाला जाग्रत्तगा विनंडि पॉजिटिव एनर्जी कानिदि एदैते उंदो अदि प्रतिदी नेगटिव एनर्जी अनि मनं अर्थं चेसुकुंटे सरिपोतुंदि उदाहरणकि मनं चाला संतोषंगा उन्नामु एटुवंटि आर्थिक अनारोग्य समस्यलु एवी कूडा लेकुंडा చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము అనుకోండి మనపై ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ గాని చెడు శక్తి గాని ఎటువంటి ప్రభావం చూపడం లేదు అనే విషయం ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇక్కడ అందరూ చాలా జాగృతగా తెలుసుకోవాల్సిన గమనించవలసిన విషయం ఏమిటి అంటే అసలు ఈ నెగటివ్ ఎనర్జీ అనేది ఎన్ని రకాలు అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా ఎవరు చెప్పినా ఎలా చెప్పినా ఖచ్చితంగా ఈ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది కేవలం మూడు రకాలు మాత్రమే ఉంటుంది ఒకటి శాస్త్రపరమైనటువంటి నెగటివ్ ఎనర్జీ రెండు సైంటిఫిక్ పరమైనటువంటి నెగటివ్ ఎనర్జీ మూడు మెడికల్ పరమైనటువంటి నెగటివ్ ఎనర్జీ మొట్టమొదటిగా శాస్త్రపరమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే గ్రహ నక్షత్ర వాటి స్థితిగతులను బట్టి ఏర్పడే ప్రతికూల చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శాస్త్రపరమైనటువంటి నెగటివ్ ఎనర్జీగా మనం చెప్పుకుంటాం ఇంకా సాధన మంత్ర తంత్ర యంత్ర క్షుద్ర ప్రయోగ ఇటువంటి అన్ని విషయాలు కూడా వీటి వల్ల ఏర్పడేటువంటి ప్రతికూల చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాస్త్రపరమైనటువంటి నెగటివ్ ఎనర్జీ కింద వస్తాయి ఇంకా సైంటిఫిక్ పరమైన నెగటివ్ ఎనర్జీ అంటే ప్రకృతి ఆధారంగా జరిగేటువంటి వైపరీత్యాలు అనర్థాలు ఇటువంటి ప్రతికూల చర్యలు అన్నీ కూడా సైంటిఫిక్ పరమైన నెగటివ్ ఎనర్జీగా చెప్పుకుంటాము ఇంకా మెడికల్ పరమైన నెగటివ్ ఎనర్జీ అంటే మన శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియ ప్రతి చర్య వల్ల జరిగేటువంటి ఏర్పడేటువంటి ప్రతికూల చర్యని ఇక్కడ మెడికల్ పరంగా అంటే వైద్యపరమైనటువంటి నెగటివ్ ఎనర్జీగా పరిగణిస్తారు ఇంకా ఇప్పుడు ఒక విషయం ఒక ఉదాహరణ తీసుకోండి మన జీవితంలో జరిగే లేదా ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా కానీ లేదా ఏ ప్రక్రియ అయినా ఏ క్రియ అయినా కానీ అందులో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేటువంటి ఎంత నిజమో ఖచ్చితంగా ప్రతి చర్యలోనూ జరిగే ప్రతి క్రియలోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నెగిటివ్ ఎనర్జీ యొక్క పాత్ర ప్రభావము ఎంతో కొంత ఉండి తీరుతుంది ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి జీవిత సత్యం ఈరోజు చక్కగా ఈ వీడియో ద్వారా నెగటివ్ ఎనర్జీ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు అనే అంశాన్ని మీరు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఇంకా నెగటివ్ ఎనర్జీ ఎన్ని రకాలు తెలుసుకున్నారు అసలు మనలో నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలండి చాలా బాగుంది ఇటువంటి మరిన్ని విషయాలని మీరు తెలుసుకోవాలంటే కనుక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నా ఛానల్ ద్వారా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీకు ఏ విషయం గురించి అయినా ప్రత్యేకించి తెలుసుకోవాలి అంటే కనుక కిందన కామెంట్లో నాకు తెలియజేయండి నేను ఖచ్చితంగా వీలైనంత త్వరగా
మీరు కామెంట్ చేసిన అంశంపై వీడియో చేసి మీ అందరికీ అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను. నమస్తే.